हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मूवी मैचो फ्रेंड्स ईरोज़ मन चैनल लो ओटीटीस लो दरके थ्रिलर वेब सीरीज़ ने चूद्दाम ఈ 10 థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిఫరెంట్ ఓటీటీస్ లో దొరికేవి. ఇవన్నీ ఒక ఇన్వెస్టిగేషన్ లా లేదా ఆ క్రైమ్ చేస్తున్న వ్యక్తి ఎవరు అని సెర్చ్ చేసే టైప్ థ్రిల్లర్స్ ఇవి. మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాయి. ప్రతి వెబ్ సిరీస్ వాటికి తగ్గ జోనర్ లో మంచి హిట్ అయ్యాయి. సో ఈ వెబ్ సిరీస్ ఏంటో చూసేలోపు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దానితో పాటు పక్కన ఉన్న గంట సింబల్ ని కూడా టచ్ చేయండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. నంబర్ 10 లాల్ బజార్. లాల్ బజార్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్వెస్టిగేషన్ ని చూపిస్తారు. లాల్ బజార్ పోలీస్ సిటీలో జరిగిన డిఫరెంట్ క్రైమ్స్ ని సాల్వ్ ఎలా చేశారో చూపిస్తారు. రెడ్ లైట్ ఏరియాలో ఒక మర్డర్ జరుగుతుంది. అది ఇన్వెస్టిగేషన్ చేసేలోపు సిటీలో చాలా చోట్ల అలాంటి మర్డర్స్ ఎక్కువవుతుంటాయి. క్రైమ్ చేసే వాళ్ళు కూడా పోలీసులకి దొరకకుండా చాలా తెలివిగా డీల్ చేస్తారు. వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో ముందుగానే అంచనా వేస్తారు. అయితే ఈ క్రైమ్స్ కి కారణమైన వారిని డిపార్ట్మెంట్ ఎలా పట్టుకుంది అన్నది వెబ్ సిరీస్ లో చూడాలి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్ నచ్చే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ మీకు G5 లో తెలుగులో దొరుకుతుంది. నంబర్ 9 ఎక్స్పైరీ డేట్. ఎక్స్పైరీ డేట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. లవ్, రిలేషన్షిప్, హేటర్డ్, మర్డర్ ఇలా అన్ని కలగలిపిన ఈ ఎక్స్పైరీ డేట్ సబ్జెక్ట్ విషయానికి వస్తే లవ్ చేసి పెళ్లి చేసుకున్న దిశా అండ్ విశ్వ హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్ లో కొన్ని కారణాల వల్ల దిశా మర్డర్ కి గురి అవుతుంది. అది మిస్సింగ్ కేసులా కంప్లైంట్ లాడ్జ్ అయిన దిశా కేసులో సడన్ ట్విస్ట్. పోలీసులు తన హస్బెండ్ అయిన విశ్వాన్ని అనుమానిస్తారు. దానికి కారణం ఏంటో ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. పోలీసులు వాళ్ళ జరిపిన ఇన్వెస్టిగేషన్ తో పాటు ప్రైమ్ సస్పెక్ట్ కి మధ్య జరిగిన సీన్స్ చాలా ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. క్లైమాక్స్ వరకు ట్విస్టులు మరియు ప్లాట్స్ తీసిన విధానం చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఆపకుండా మొత్తం చూడడం పక్కా. ఈ వెబ్ సిరీస్ మీకు G5 లో తెలుగులో దొరుకుతుంది. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. నంబర్ 8 703 మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. షార్ట్ ఫిలిం తీసి తనేంటో నిరూపిద్దామని కాన్సెప్ట్ కోసం వెతుకుతున్న సూర్యకి న్యూస్ పేపర్ లో ఒక మర్డర్ గురించి న్యూస్ చదివి ఆ మర్డర్ గురించి కనుక్కోవడానికి పోలీస్ అయిన తన బాబాయ్ ఇంటికి వెళ్తాడు. తన నుంచి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. అరకొరగా దొరికిన ఇన్ఫర్మేషన్ ని తనే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మిగతా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఆ మర్డర్ ఎక్కడైతే జరుగుతుందో అదే ఒక అపార్ట్మెంట్ లో 703 అన్న ఫ్లాట్ లో అక్కడే ఆ షార్ట్ ఫిలిం ప్లాన్ చేస్తాడు. తీసినన్ని డేస్ వాళ్ళకి చాలా మిస్టీరియస్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది, చనిపోయిన అమ్మాయికి ఆ ఫ్లాట్ కి వీళ్ళకి ఎదురయ్యే అనుభవాలకి ఏంటి సంబంధం అనే ఈవెంట్స్ కనుక్కోవడంతో పాటు షార్ట్ ఫిలిం తీస్తూ చూసే ప్రేక్షకుడికి చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తారు. ఈ వెబ్ సిరీస్ తప్పకుండా చూడండి. యూట్యూబ్ లో తెలుగులో దొరుకుతుంది. నంబర్ 7 ఆశ్రమ్. ఆశ్రమ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మొత్తం బాబా నిరాళ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంటుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళనే కాకుండా బలహీన వర్గాల్ని కాపాడుతుంటాడు బాబాజీ. వాళ్ళ మన్ననలు పొందడమే కాకుండా రాజకీయాలని కూడా శాసిస్తుంటాడు. అలాంటి బాబాజీ ఆశ్రమ్ కి సంబంధించే ప్రాపర్టీలో కొన్ని శవాలు దొరుకుతాయి. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో ఉంటారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో పోలీసులకి ఆ ఆశ్రమానికి సంబంధించి కొన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి. అసలు ఆ ఆశ్రమంలో ఏం జరుగుతుంది అన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడండి. క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ టైప్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ ని చూడండి. ఈ వెబ్ సిరీస్ మీకు MX ప్లేయర్ లో ఫ్రీగా దొరుకుతుంది. నంబర్ 6 పాతాల్లోక్. పాతాల్లోక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. 2020లో రిలీజ్ అయిన టాప్ 10 ఇండియన్ వెబ్ సిరీస్ లో పాతాల్లోక్ ఒకటి. దాదాపు 110 లొకేషన్ లో వెబ్ సిరీస్ తీసారట. కాన్సెప్ట్ విషయానికి వస్తే ఒక హై ప్రొఫైల్ కేసు ని డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ హతీరామ్ ఆ కేసులో దొరికిన వ్యక్తుల్ని ఇంటరాగేట్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న హల్దీరామ్ కి దాని వెనక పెద్ద అండర్ వరల్డ్ ఉంది అని అర్థమవుతుంది. తీగలాగితే డొంక కదిలినట్టు అబ్బా ఎన్ని పాటలు పడతాడు తను. చివరికి ఈ కేసు ని ఎలా సాల్వ్ చేశాడు అన్నది వెబ్ సిరీస్ లో చూడాలి. క్రైమ్ సిరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు ఈ వెబ్ సిరీస్ ని చూడొచ్చు. మీకు ఇది ప్రైమ్ వీడియోలో తెలుగులో దొరుకుతుంది. నంబర్ 5 ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీ మ్యాన్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్. ఇప్పటి వరకు చాలా వెబ్ సిరీస్ వచ్చింటాయి టెర్రర్ అటాక్స్ మీద. కానీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి మంచి పేరుతో పాటు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. దానికి కారణం ఒక వ్యక్తి తన లైఫ్ ని అదే టైంలో జాబ్ ని ఎలా మేనేజ్ చేశాడో ఈ వెబ్ సిరీస్ లో బాగా చూపించారు. అది కాప్ అయినా కానీ ఇంకే జాబ్ అయినా కానీ ఫ్యామిలీతో పాటు మన కెరియర్ కూడా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ విషయానికి వస్తే శ్రీకాంత్ తివారీ అనే ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ తన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇష్యూస్ తో పాటు ఒక ఇంటెలిజెంట్ స్పై గా తన డ్యూటీని ఎలా మేనేజ్ చేస్తున్నాడు అనేది
మెయిన్ థీమ్. ఈ వెబ్ సిరీస్ టెర్రర్ అటాక్ మీద తీశారు. మన దేశంలో కొంతమంది అటాక్స్ కి పాల్పడమే కాకుండా ఒక భారీ ఎక్స్ప్లోజన్ కి కూడా ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు ఎవరో కనుక్కొని వాళ్ళ మిషన్ ని ఆపగలిగారా లేదా అన్నది వెబ్ సిరీస్ లో చూడాలి. టెర్రర్ అటాక్ ఫ్యామిలీ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ సీన్స్ తో పాటు ఆ ఎన్మీస్ ఎక్కడ ఉన్నారో ఇన్వెస్టిగేషన్ టైప్ లో నడుస్తుంది ఈ వెబ్ సిరీస్. షార్ట్ గా చెప్పాలి అంటే ఇండియన్ జేమ్స్ బాండ్ లా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మీకు ప్రైమ్ వీడియోలో తెలుగులో దొరుకుతుంది. వెయిట్ ఫర్ సీజన్ 2 ఫర్ సామ్ అకినేని. నంబర్ 4, హలో మినీ. హలో మినీ ఎరోటిక్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మీకు ఎంఎక్స్ ప్లేయర్ లో తెలుగులో ఫ్రీగా దొరుకుతుంది. కాన్సెప్ట్ విషయానికి వస్తే, ముంబైకి జాబ్ కోసం షిఫ్ట్ అయిన రివానా అనే అమ్మాయిని ఎవరో తెలియని వ్యక్తి తన ప్రతి కదలికని కనుక్కోవడమే కాకుండా కొన్ని టాస్క్లు ఇచ్చి చేయమంటాడు. ఆ పర్సన్ రివానాని మినీ అని పిలుస్తుంటాడు. తను చేసే ప్రతి పనిని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. తను ఏం చేయాలో ఎలా చేయాలో అని శాసిస్తాడు కూడా. అది ఎలానో ఎందుకో ఈ వెబ్ సిరీస్ లో చూడాల్సిందే. ఆ పర్సన్ ఎవరో కనుక్కునే పనిలో పోలీసుల్ని కూడా హెల్ప్ అడుగుతారు. అంతా ఒక ఇన్వెస్టిగేషన్ లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ వ్యక్తి ఎవరు అన్న సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ తీశారు. ఐఎండిబిలో ఈ వెబ్ సిరీస్ కి 8.9 రేటింగ్ ఇచ్చారు. ఎరాటిక్ గా ఉండే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అంటే ఈ వెబ్ సిరీస్ ని తప్పకుండా చూడండి. నంబర్ 3, అభయ్. అభయ్ సిరీస్ సిఐడి సీరియల్ లా ఉంటుంది. 8 ఎపిసోడ్స్, 8 డిఫరెంట్ కేసెస్. ఈ వెబ్ సిరీస్ చూసి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బట్ క్రైమ్ సీన్స్ మాత్రం కొంచెం హార్డ్ గా ఉంటాయి. అండ్ బ్రూటల్ గా కూడా కనిపిస్తాయి. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే తీరు, సస్పెక్ట్స్ ని పట్టుకునే తీరు చాలా బాగుంటుంది. అభయ్ ప్రతాప్ సింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, తన టీమ్ తో కలిసి డిఫరెంట్ కేసెస్ ని సాల్వ్ చేస్తుంటాడు. సిటీలో ఉన్న నటోరియస్ క్రిమినల్స్ ని, డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న క్రైమ్ సస్పెక్ట్స్ ని ఎలా పట్టుకున్నాడో ఈ సిరీస్ లో చూడాలి. డేంజరస్ క్రిమినల్స్ ని పట్టుకోవాలి అంటే క్రిమినల్ లా ఆలోచించాల్సిందే అన్న తీరులో ఉన్న కునాల్ కేము నటించిన అభయ్ సిరీస్ G5 లో తెలుగులో దొరుకుతుంది. డోంట్ మిస్ ఇట్. ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్. క్రైమ్, బ్రూటల్ మర్డర్స్, ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ అభయ్ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది. నంబర్ 2, క్రిమినల్ జస్టిస్ సీజన్ 1. క్రిమినల్ జస్టిస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ గా ఉన్న ఆదిత్య శర్మ సనాయ రాత్ అనే పాసెంజర్ తో ఒక నైట్ స్టే చేస్తాడు. ఆదిత్య లేచేసరికి సనాయ మర్డర్ కి గురి అవుతుంది. వెంటనే ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పారిపోతాడు ఆదిత్య. కానీ క్రైమ్ సీన్ లో ఉన్నాడు కనుక పట్టుబడతాడు ఆదిత్య. సాక్ష్యాలన్నీ తనే హంతకుడు అని చెప్తాయి. ఈ మర్డర్ సీన్ వల్ల ఆదిత్య ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడో ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. అతని తరపున వాదించే లాయర్ తనని కాపాడడానికి ఎన్ని పాటలు పడ్డాడు, తను ఇన్వెస్టిగేషన్ చేసి వాదించే ఈ కేస్ ని హాట్స్టార్ లో తెలుగులో చూడాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్ గా జైల్ సీన్స్ గానీ, కోర్ట్ జడ్జ్మెంటల్ సీన్స్ గానీ చాలా రియలిస్టిక్ గా తీశారు. డోంట్ మిస్ ఇట్. నంబర్ 1, ఢిల్లీ క్రైమ్. ఢిల్లీ క్రైమ్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్. 2012లో జరిగిన అభయ ఉదాంతం దేశం అంతా ఎంత అల్లకల్లోలం సృష్టించిందో అందరికి తెలిసిందే. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందులో ఇన్వాల్వ్ అయిన సస్పెక్ట్స్ ని పట్టుకోవడానికి డీసీపీ వర్తికా చతుర్వేది ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకున్నారో అన్నది ఈ సిరీస్ లో చూపించారు. ఆ నైట్ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళని 72 గంటల్లో పట్టుకోగలిగారు. ఆ ఇన్సిడెంట్ నుంచి వాళ్ళని పట్టుకునే వరకు జరిగిన తతంగం అంతా ఈ ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. చాలా ఎంగేజింగ్ గా తీసారు. అంత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లా ఉంటుంది. ఆ ఇయర్ రిలీజ్ అయిన బెస్ట్ వెబ్ సిరీస్ లో ఢిల్లీ క్రైమ్ ఒకటి. ఇంటర్నేషనల్ ఎమీ అవార్డు దక్కించుకుందంటే ఎంత రేంజ్ కి వెళ్ళింది అంటే ఎంత బాగా జనాదరణ పొందిందో చెప్పనవసరం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.